పాటలు చూడు, తెలుగు పాటలు వినరు, హిందీ పాటలు వింటారు, ఎందుకంటే అర్థం కావు కదా. ఆ మ్యూజిక్ బయట, ఎందుకంటే తెలుగు పాటల్లో కూడా ఈ మధ్య అర్థం కాకుండా చేస్తున్నారు. సాహిత్యం కనపడట్లేదండి. నిజంగా నేను గబ్బర్ సింగ్ సినిమా చూసి ఏం చక్కని మందారం ఎనిమిది దిక్కుల సింధూరం అనగా చెయ్యొచ్చు దండం పెట్టాను. హాల్లో కూర్చొని చెయ్యొచ్చు దండం పెట్టాను. ఆ కవి ఎవరో నాకు తెలియదు కానీ మహానుభావుడు చిత్రబోస్. ఎంత మంచి పాట, ఎవడు నిర్ణయించాడు డమ్ 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 మ్యూజిక్ పెడితే పవన్ కళ్యాణ్కి ఎంతనే సరిపోయి పాట నిర్ణయిస్తే కదా మనం దానికోసం పెడతాం. కాబట్టి పిల్లలు ఏదో గంతులు వేస్తుండే నేను. ఏం చక్కని మందారం ఎనిమిది దిక్కుల సింధూరం ఆకాశంను ఆకాశం అమ్మాయి అది నువ్వవుతుంది ఆనందం అల్లరి చేస్తే అది నేనవుతాను. ఎంత మాట అండి ఇది, ఏం కవిత్వం, ఎంత కవిత్వం అండి. ఎక్కడ చచ్చిపోయింది కవిత్వం, ఎక్కడ చచ్చిపోరా. అసజ్ఞత చచ్చిపోయింది, కవిత్వం చచ్చిపోలేదు. అసజ్ఞత చచ్చిపోయింది, కవిత్వాన్ని మెచ్చుకునేవాళ్ళు లేవు. ఆయన ఈ పాట రాసింది ఆయనే, బన్నీ 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 నిన్ను ఇది రాసింది ఆయన. నిన్ను చూస్తే జాగుతోంది చూడండి, అందువల్ల కవిత్వమే. సున్నీ జాగడం ఒప్పుకున్నాం. తర్వాత అన్ని కాదు కావాలి కొన్ని వెళ్ళప్పుడవుతోందని అడుగుతోంది పిన్ని. దానికి ఎందుకంటే తొందర ఆ పిన్నికి ఎందుకు తొందర మళ్ళాక పేరటానికి వచ్చే మనిషి ఇన్నికి వెళ్ళయిందిగా బాబాయ్ చచ్చాడుగా ఎందుకు గొడవ. ఇక్కడ దిక్కుమాలింది అంటారు, నాకేం బహుమాటం లేదు చెప్పడానికి. ఈ సున్నీ వారి కవిత్వం అలాంటి బయట జారినా ఇలాంటి సున్నీ ఏదో ఒకటి జారుతోంది, ఇక ముందు ఏమి ఉండవు, ఏమైనా ఉంటే కదా. పూర్వం బయట జారడం మీద కొన్ని వేల పద్యాలు రాశారు, ఈ మధ్య సున్నీ జారడం మీద రాశారు. ఇక ముందు రాయరు, ఎందుకంటే టీషర్ట్ వచ్చాక జారేది లేని ప్రత్యేకించి చూసేందుకు పోయేది లేదు. గొడవ ఎప్పుడు చూస్తూనే ఉన్నాక, అందుకని ఇప్పుడు కుర్రాళ్ళకి పెళ్లి కాగానే వెనక్కి రావడం ఖాయం. ఇక్కడ దాచింది ఏదైనా ఉంటే కదా అని బయట పెట్టాను. ఇప్పుడు అందుకనే అలవాటు చేసుకోవాలి. గంభీరమైన మాట చెబుతున్నా, దయచేసి యువతరం గుర్తుపెట్టుకోండి. గుప్పిడే మూసిందే సంస్కృతి అంటేనే మన సంస్కృతిని గమనించండి. అమెరికన్ సంస్కృతి అంతా ఓపెన్ కల్చర్, అన్ని బహిరంగమే, ఏది దాచుకోరిక. కమ్యూనిస్టు దేశాల్లో సంస్కృతి మొత్తం గుప్పిడ మూసేసి ఉంటుంది, ఏమీ బయట పెట్టరు. కానీ మన పవిత్ర భారతీయ సంస్కృతి రెండున్నర వేళ్లు మూసి రెండున్నర వేళ్లు తెరిచిన ఆచరణ సంస్కృతి మనది. కేశవాయ స్వాగ, నారాయణాయ స్వాగ, మాధవాయ స్వాగ, రెండున్నర మూసాం రెండున్నర తెరిచాం. ఎక్కడ ముయ్యారో అక్కడ ముయ్యి, ఎక్కడ తెరవాలో అక్కడ తెరు. విచక్షణ జ్ఞానమే భారతీయ సంస్కృతి. పూర్తి చిరు రోజు ఆచమనం కేశవాయ అన్నగా ఆచమనం అంటే ఇది కోణం. రెండున్నర వేళ్ళు మూసాం, రెండున్నర తెరిచాం అంటే జీవితంలో తెరిచేవి తెరవాలి, మూసేవి ముయ్యాలి. నేను మొత్తం తెరుస్తా, చూసేందుకు ఎవరు రెడీ. నేను మొత్తం మూసేసా, నీ మీద మాకేం ఆసక్తి. సాహిత్యం అయినా అంతే, సంస్కృతి అయినా, చీర కట్టడం దగ్గర నుంచి శాస్త్రోపనిషత్తుల వరకు మనం పోషిస్తున్నది అదే. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండదు. విచక్షణ జ్ఞానం ఎప్పుడు మర్చిపోకూడదు. ఆ విచక్షణ ఎప్పుడు మానవ మేధాశక్తిలో ఉంటుంది, ఏ గ్రంథాల్లో ఉండదు అది మనం ఆలోచించుకోవాలి. ఏం చేయాలి ఏం చేయకూడదు అన్నిటికీ పుస్తకాల ప్రకారం చేయలేం కదా. అది సంస్కృతి, దాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆసారం మగు కావ్య వర్షములలో ఆస్కారమే లేదుగా. ఆసారం మగు కావ్య వర్షములలో ఆసారమే లేదుగా, ఆస్కారమే లేదుగా, ధీసారమును కోల్పడంగా, ధీసారమును కోల్పడంగా.